నమస్తే అండి, నా పేరు డాక్టర్ ప్రత్యూష. ఐమ్ ఎ గైనకాలజిస్ట్ అండ్ అన్ ఆబ్స్టెట్రిషియన్. ఐమ్ వర్కింగ్ ఇన్ చాణక్య హాస్పిటల్ రాయవరం. ఇప్పుడు మనం మిత్స్ అంటే అపోహలు, ప్రెగ్నెన్సీలో రకరకాల అపోహలు ఉంటాయి, అలాగే డెలివరీ తర్వాత కూడా చాలా అపోహలు ఉంటాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి రకరకాల అపోహలు వింటూ ఉంటాం మనం. అందులో ఫస్ట్ కుంకుమ పువ్వు తీసుకుంటే, పాలలో కలిపి తీసుకుంటే తెల్లగా పుడతారు పిల్లలు అనుకుంటూ ఉంటారు. అసలు కుంకుమ పువ్వు తీసుకుంటే, మేబీ ఏమైనా మెడిసినల్ ఒరిజినల్ కుంకుమ పువ్వు తీసుకుంటే దానివల్ల కొన్ని మెడిసినల్ ఉపయోగాలు ఉండొచ్చు, కానీ దానికి బేబీ ఫేర్గా పుట్టడానికి ఏం సంబంధం లేదు. అలాగే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ క్యూట్గా ఫేర్గా బేబీ ఫొటోస్ ఉంటాయి, అవి రూమ్ నిండా పెట్టేసుకుని దాని వంక చూస్తూ ఉంటే అలాగా పిల్లలు పుడతారు అంటూ ఉంటారు. అసలు ఈ ఫేర్, ఈ కాంప్లెక్షన్, ఇండియన్స్కి ఈ ఫేర్ కాంప్లెక్షన్ అంటే చాలా ఇంట్రెస్ట్, చాలా దాని గురించి అని చెప్పి ఏమైనా చేస్తారు. అలాగే పిల్లల విషయంలో కూడా చాలా పీడియాట్రిషియన్స్ దగ్గర కూడా తీసుకెళ్ళి ఫేర్గా అవ్వాలి మా బేబీ ఏం చేయాలని అడుగుతూ ఉంటారు. ఇట్స్ కంప్లీట్లీ జెనెటిక్ అండి, జెనెటిక్ ఎన్వైర్మెంటల్ కాజెస్ ఉంటాయి. అంతేగాని కుంకుమ పువ్వు తాగడం వల్ల, పాలలో కలుపుకుని తాగడం వల్ల క్యూట్గా తెల్లగా బుజ్జిగా బేబీస్ వాళ్ళ ఫోటోలు చూస్తూ, ప్రెగ్నెన్సీ మొత్తం అలాంటి బేబీస్ ఫొటోస్ చూస్తూ వల్ల తెల్లగా పుట్టడం అది ఏమి ఉండదండి. అలాగే గ్రహణం, అమావాస్య గ్రహణం రోజు అసలు ప్రెగ్నెంట్ విమెన్ కదలకూడదు, బెడ్ మీద అలా పడుకుని ఉండిపోవాలి. చేతులు కానీ ఫేస్ మీద ఏమైనా ఇలా అనుకోవడం కానీ, ఇలా చెవులు ఇలా అనుకోవడం కానీ, ఇలా ఏమీ అనుకోకూడదు, అలా ఉండిపోవాలి. అది కంప్లీట్లీ రాంగ్ అండి. అసలు అలా కదలకుండా అలా ఉండిపోవడం అనేది చాలా రాంగ్. బయటకు వెళ్ళి మనం మేబీ ఆ హార్మ్ఫుల్ రేస్ని డైరెక్ట్గా చూడడం, అవి రొటీన్గా అందరూ ఎలాంటి సర్టెన్ స్పెక్స్, సర్టెన్ గాగిల్స్ లాంటివి పెట్టుకుని చూస్తూ ఉంటారు, అలాంటి సర్టెన్ మెజర్స్ తీసుకుంటే సరిపోతుంది. కానీ అసలు కదలకుండా అలా పడుకుని ఉండడం అనేది చాలా తప్పు. గ్రహణం అయిన తర్వాత వెంటనే ఓపీకి పేషెంట్స్ వచ్చేస్తుంటారు, నిన్న కదలకుండా పడుకునిపోయాము, దానివల్ల రకరకాల పెయిన్స్ వస్తున్నాయని, నిన్న మేము ఇలా ఇలా చెవిలా అనుకున్నాం లేదా ముక్కిలా అనుకున్నాం, బేబీ కల అవయవలోపం వచ్చేస్తామో అని. అసలు కంప్లీట్లీ రాంగ్. అవయవలోపాలు జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయి, అంతేగాని గ్రహణం రోజు మీరు ఇలా ఇలా అనుకోవడం వల్ల లోపాలు వచ్చేయడం, ముక్కు దగ్గర, చెవు దగ్గర, లిప్స్ దగ్గర తేడా వచ్చేయడం అనేది జరగదు, చాలా రాంగ్ అది. అలాగే పపయ్యా తినింది మా అమ్మాయి, ప్రెగ్నెన్సీ లాస్ వచ్చేస్తుంది, పపయ్యా తినడం వల్ల అబార్షన్ అయిపోతుంది అని, నువ్వులు తినేసింది దానివల్ల ప్రెగ్నెన్సీ పోతుందేమో అని. అసలు రా పపయ్యా తినడం అంత మంచిది కాదు, రా పైనాపిల్, కానీ బాగా పండిన పపయ్యా కానీ, మంచి బాగా పండిన పైనాపిల్స్ కానీ తినడం వల్ల ప్రాబ్లం అయితే ఏముండదు. హెల్దీ ఫ్రూట్స్, హెల్దీ వెజిటబుల్స్, అలాగే డ్రై ఫ్రూట్స్ తినడం చాలా చాలా మంచిది బేబీకి. అలాగే బేబీ మదర్ ప్రెగ్నెన్సీ బెల్లీ అంటే కడుపు షేప్ ఆర్ సైజుని బట్టి జెండర్ చెప్పి, ఇది అసలు కంప్లీట్లీ రాంగ్. జెండర్ చెప్పేస్తూ ఉంటారు, పొట్ట ఇలాగా ఫ్లాట్గా ఉంది, లేకపోతే పొట్ట ఇలా కర్వ్లా ఉంది, దానివల్ల నీకు బాయ్ లేకపోతే గర్ల్, అసలు అది కంప్లీట్లీ రాంగ్ అండి. బేబీ పొజిషన్ బట్టి పొట్ట సైజు షేప్ అలా ఉంటుంది తప్ప అసలు దెర్ ఇస్ నథింగ్ టు డూ, అసలు జెండర్కి సంబంధించింది ఏమీ కాదు. అలాగే గ్లో వచ్చేస్తుంది, కలర్ పెరిగిపోతారు ప్రెగ్నెంట్ పేషెంట్స్, అబ్బాయి అయితే ఒకలాగా గ్లో వచ్చేస్తే ఒకలాగా, అమ్మాయి అయితే ఒకలాగా ఉంది, అది కూడా అసలు కంప్లీట్లీ రాంగ్. ఓకే, ప్రెగ్నెన్సీలో ఫేస్లో ఆర్ గ్లోలో ఆర్ సమ్ చేంజెస్ రావచ్చు హార్మోన్స్ అండ్ పిల్స్ బాగా తీసుకోవడం వల్ల, అంతేగాని ఒకలాంటి గ్లో ఉంటే అమ్మాయి, ఒకలాంటి గ్లో ఉంటే అబ్బాయి కంప్లీట్లీ రాంగ్. అలాగే అబ్బాయి కన్సీవ్ అవ్వాలంటే సర్టెన్ టైమ్స్లో కలిసి ఉంటే కన్సీవ్ అవుతారు, అసలు అది కంప్లీట్లీ రాంగ్. మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్లో ఎక్స్ స్పర్మ్ వెళ్తుందా, వై స్పర్మ్ వెళ్తుందా అనేది అసలు మనం చెప్పలేం, 50-50% ఛాన్సెసే ఉంటాయి. అలాగే ఒక గర్ల్ పుట్టింది విత్ ఇన్ 2-3 మంత్స్, బేబీ పుట్టిన తర్వాత ఒక 6 మంత్స్ లోపు ప్రెగ్నెన్సీ వచ్చేస్తే మళ్ళీ గర్లే పుట్టేస్తుంది అనుకుని టర్మినేట్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అసలు ఒక గర్ల్ పుట్టిన తర్వాత ప్రెగ్నెన్సీ చాలా ఎర్లీగా, గర్ల్ ఆర్ బాయ్ ఎవరైనా పుట్టిన తర్వాత ప్రెగ్నెన్సీ ఎర్లీగా ప్లాన్ చేసుకోవడమే తప్పు. అసలు బర్త్ స్పేసింగ్ అనేది ఉండాలి, ప్రెగ్నెన్సీకి ప్రెగ్నెన్సీకి మధ్యలో మినిమం 18 మంత్స్ ప్రెగ్నెన్సీ స్పేసింగ్ ఉండాలి. వెంటనే కన్సీవ్ అయ్యారే అనుకోండి, అయినంత మాత్రాన మళ్ళీ గర్లే పుట్టేస్తుంది అని ఇలాగా, ఇలాంటివి ఇవన్నీ మిత్స్ అండి, అసలు అవి కంప్లీట్లీ రాంగ్.
డబుల్ డబుల్ తినాలి, లేకపోతే పెరుగు తింటే కడుపులో బేబీకి జలుబు వచ్చేస్తుంది, సర్టెన్ సర్టెన్ ఫుడ్స్ తింటే లోపల బేబీకి తేడా వచ్చేస్తుంది. అసలు ఇవన్నీ కూడా కంప్లీట్లీ రాంగ్ అండి. డబుల్ డబుల్ తినకూడదు అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, కానీ కర్డ్ తింటే జలుబు వచ్చేస్తుంది అనేది కూడా కంప్లీట్లీ రాంగ్ అండి. అలాగే డెలివరీ అయిన తర్వాత కూడా ఎన్నో రాంగ్ థింగ్స్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ అసలు మదర్కి కానీ బేబీకి కానీ ఫీడ్ ఇవ్వరు. మదర్కి అసలు తాగమని ఎంత చెప్పినా కూడా, వాటర్ తాగించమని ఎంత చెప్పినా వాటర్ పట్టించరు. అసలు వాటర్ పట్టించకూడదు అంటారు. ఐ నెవర్ అండర్స్టాండ్ వాటర్ ఎందుకు పట్టించకూడదు అనేది సైంటిఫిక్గా అసలు ఐ డోంట్ అండర్స్టాండ్. పట్టించాలి, ఇంకా వాటర్ బాగా పట్టించాలి. నెక్స్ట్ ఫుడ్ కూడా ఈ కాలంలో కూడా థర్డ్ డే ఫోర్త్ డే ఫిఫ్త్ డే వరకు కూడా ఫుడ్ అసలు పెట్టరండి చాలామంది. అసలు తప్పు. మనం ఎంత ఎర్లీగా వాళ్ళకి ఫుడ్ స్టార్ట్ చేస్తే, పోనీ సెమీ సాలిడ్స్ పోనీ లైట్ ఫుడ్ స్టార్ట్ చేస్తే అంత మంచిది. వాళ్ళకి పాలు స్టార్ట్ అవుతాయి, వాళ్ళు కూడా శక్తి వస్తుంది. అంతేగాని నాలుగో రోజు వరకు కూడా అసలు తిండే పెట్టరు మదర్కి. తిండి పెట్టకుండా పాలు రావాలి. పాలు రావాలంటే ఎలా వస్తాయి? ఫుడ్ పెట్టాలి కంపల్సరీగా మదర్కి. అలాగే బేబీని కవర్ చేయరన్నమాట. అసలు పుట్టిన బేబీని అలాగ ఏం బట్టలు లేకుండా అలాగ కవర్ చేయకుండా వదిలేస్తుంటారు. హైపోథర్మియా. అసలు బేబీస్ నియోనేట్స్ పుట్టిన వెంటనే విత్ఇన్ ఫ్యూ డేస్ చనిపోతూ ఉంటారు కొంతమంది. ఎందుకు అంటే హైపోథర్మియా అనేది చాలా ఇంపార్టెంట్ కాజ్. చలికి చనిపోతూ ఉంటారు. వాళ్ళకి ఫ్యాట్ ఉండదు ఎక్కువగా, సో ఈజీగా చలికి ఎక్స్పోజ్ అయిపోతూ ఉంటారు. బాగా కవర్ చేయాలి, బట్టలు వేయాలి. ఎంత చెప్పినా కూడా బట్టలు వేయరు, కవర్ చేయరు, అలా వదిలేస్తూ ఉంటారనమాట. టూ అవర్స్కి బేబీకి ఫీడ్స్ ఇవ్వమంటే కూడా అసలు చాలా వరకు ఇవ్వరు. పట్టుకి బెల్ల నీళ్ళు, తేనె పోస్తూ ఉంటారు. నెక్స్ట్ గేదె పాలు. అసలు పీడియాట్రిషియన్స్ అయితే అసలు అడ్వైస్ చేయరండి. పౌడర్ పాలు లేదా తల్లి పాలు అనేది చాలా ఇంపార్టెంట్. అసలు తేనె పోయడం కానీ పుట్టిన వెంటనే, నెక్స్ట్ ఈ పట్టుకి బెల్లం నీళ్ళు, ఇవన్నీ షుగర్ వాటర్, గ్లూకోజ్ వాటర్ అసలు మంచిది కాదండి. బేబీకి అలా పట్టిస్తూ ఉండడం మంచిది కాదు అసలు. అలాగే పప్పు తింటే చీమ పట్టేస్తుంది. ఇదైతే అసలు కంప్లీట్గా ప్రతి ఒక్కళ్ళు నమ్ముతారు, పప్పు తింటే చీమ పట్టడం అనేది ఉన్నదండి. పప్పు మంచిది కూడా, ప్రోటీన్. ఎంతో సీనియర్ గైనకాలజిస్ట్, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా పప్పు సాంబార్ ఇలాంటివన్నీ ప్రోటీన్ ఫుడ్ అని తినమని చెప్తారు. ఆ మూడో రోజు వరకు తిండి పెట్టకపోవడం, నాలుగో రోజు నుంచి బీరకాయ చారు ఇలా కొన్ని సర్టెన్ ఫుడ్స్ మాత్రమే పెట్టడం కరెక్ట్ కాదండి. వాళ్ళు ఇంకా హెల్తీగా తినాలి. ప్రెగ్నెన్సీ కన్నా కూడా ఇంకా బాగా తినాలి. మంచి ఫుడ్ తీసుకోవాలి, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. వాళ్ళకి ఫుడ్ వాటర్ ఇవ్వకుండా అస్సలు అలా చేయకూడదు. మదర్కి మంచిది కాదు, బేబీకి మంచిది కాదు. నెక్స్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ అటు ఇటు తిరిగి పడుకుంటే బేబీకి మెడ చుట్టూ పేగ్ చుట్టుకొని పోతుంది, అది మంచిది కాదు అంటారు. సి 100 ప్రెగ్నెన్సీస్లో 40% వాళ్ళకి, 40-50% వాళ్ళకి ఈ మధ్య చూస్తుంటే పేగ్ ఉంటుందండి, మెడ చుట్టూ పేగ్ ఉంటుంది. అది ఎందుకు అంటే బేబీ ఉండేది చాలా చిన్న స్పేస్లో, 9 నెలలు ఇంత గర్భంలో ఉండాలి. ఉన్నప్పుడు వాళ్ళ చుట్టూ ఉండేది ఉమ్మనీరు, మాయ, ఆ ప్లస్ ఆ కార్డ్, ఆ పేగ్ అనేది. ఆ పేగ్ ఆబ్వియస్లీ బేబీ కదులుతున్నప్పుడు తిరుగుతున్నప్పుడు అది మెడ చుట్టుకుని పోతుంది. ఒకసారి ఏంటి, 2-3 సార్లు కూడా చుట్టుకొని ఉంటుంది చాలాసార్లు. అలా అని ప్రెగ్నెంట్ పేషెంట్స్ అసలు కదలకూడదు, అలాగే ఉండిపోవాలనే తప్పండి. నెక్స్ట్ అలా పేగు మెడ చుట్టుకుని పుట్టినంత మాత్రాన వాళ్ళకి మంచిది కాదు, వీళ్ళకి మంచిది కాదు. అసలు సగం ప్రెగ్నెన్సీస్, 40% కొన్ని ప్రెగ్నెన్సీస్ అలాగా డెలివరీ అవుతున్న వాళ్ళే ఉంటారండి. వాళ్ళందరికీ కూడా మంచిది కాదు. ఇలాంటి అపోహలు కూడా వద్దండి. అనుకోకుండా ఏదన్నా జరిగిన, అసలు దీనికి దానికి లింక్ లేదండి. అది మేబీ సమ్ కోయిన్సిడెంటల్గా జరిగి ఉండొచ్చు, కానీ ఇవేమి సైంటిఫికల్గా ఈ మిత్స్ అన్నీ, ఈ అపోహలన్నీ ప్రూవ్ అయినవి కాదు. ఇవి తరతరాలుగా అందరి బుర్రల్లో అలా ఉండిపోయి అవి నిజం అని అనుకుంటున్నారు అంతే. అంతేగాని అదేమీ కరెక్ట్ కాదండి. అలాగే కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసేసుకోవాలి. ప్రెగ్నెంట్ విమెన్ అసలు కదలకూడదు, ఎక్కువ తిరగకూడదు, చిన్న చిన్న పనులు కూడా చేయకూడదు. అవేమీ కరెక్ట్ కాదండి. వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకోవడం, చిన్న చిన్నగా ఎక్సర్సైజెస్ చేయడం, వాకింగ్ చేయడం అనేది వాళ్ళకి, ప్రెగ్నెంట్ విమెన్కి చాలా మంచిది హెల్త్కి. సో ఇలాంటి అపోహలన్నీ మీరు నమ్మొద్దు. సైంటిఫిక్గా అయితే ఏది ప్రూవ్ అయ్యి లేదు. సో కాబట్టి అపోహలు నమ్మకుండా జనరల్గా మీరు ఎలా ఉంటారో అలాగే ఉండండి. ఎవరు ఆ వాళ్ళు వీళ్ళు ఏవో. అలాగే స్కానింగ్ మళ్ళీ మళ్ళీ చేస్తే బేబీకి మంచిది కాదు, ఆ రేస్ బేబీకి మంచిది కాదు అని అనుకుంటారండి. అది తప్పండి. ఎందుకంటే అల్ట్రాసౌండ్ వేవ్స్ అనేవి బేబీకి హార్మ్ఫుల్ ఏమీ కాదు, అది సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అని అనమాట. ఎక్స్రేస్ ఇంకా బేబీకి హార్మ్ఫుల్, డెఫినెట్లీ ఎక్స్రేస్ రేడియేషన్ చాలా హార్మ్ఫుల్. కానీ
ఒక్కసారి పొరపాటున ఎక్స్రే చేయించుకోవాల్సి వస్తే కూడా షీల్డ్ అది కవర్ చేసుకుని ఎక్స్రే తీయించుకోవచ్చు. కానీ రిపీటెడ్ ఎక్స్రేస్ అయితే మంచిది కాదు డెఫినెట్లీ. బట్ అల్ట్రాసౌండ్ వేవ్స్ అయితే ఇట్ ఇస్ సైంటిఫికలీ ప్రూవెన్ దట్ ఇట్ డజంట్ కాజ్ ఎనీ హార్మ్, బేబీకి ఏం హార్మ్ కలగజేయదు. కాబట్టి స్టార్టింగ్లో మొదటి 2-3 నెలల్లో బేబీకి కొంచెం డాప్లర్ అంటారు, ఆ హార్ట్ బీట్ వినిపించే డాప్లర్ మాత్రం యూజువల్గా పెట్టమండి. దానివల్ల కొంతమందికి అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటారు. అది మీ గైనకాలజిస్ట్కి తెలుసు ఎవరికి ఏ టైప్ ఆఫ్ స్కాన్ చేయాలనేది. సో దాని గురించి అయితే మీరేం వరీ అవ్వద్దు.